రెడీ గోపికృష్ణ, ఈరోజు వచ్చేసి మనకు ఆంధ్రాలో రివల్యూషన్ తీసుకొచ్చిన డైటరీషియన్ వీరమాచినేని రామకృష్ణ గారిని కలవడం చాలా చాలా ఆనందంగా ఉంది సార్. సో ఇప్పుడు వచ్చేసి మీ డైటు అంటే జనాలు వచ్చి కీటో అనొచ్చు అదేనొచ్చు కాదండి, తెలుగు ప్రజలకి మీరు వచ్చేసి దానికి తెలుగుకు సంబంధించినట్టుగా మార్చి ఎంతో మంది ఆరోగ్యాన్ని బీపీ కానివ్వండి మరెన్నో కానివ్వండి దాన్ని వచ్చేసి మీరు సులభంగా పరిష్కరించే దాన్ని మీరు తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఆ డైట్కి కొంచెం ప్రధానంగా ఇది ఆరు సూత్రాలు ఏదో చెప్పారు, ఒకటి వచ్చేసి ఆయిల్ అని. యుఎస్లో వాటిని చేయాలి అంటే వాటి కొంచెం క్లుప్తంగా మీరు కొంచెం విశదీకరిస్తే రియల్లీ అప్రిషియేట్ సార్. అంటే యాక్చువల్ బేసికల్గా మీరంతా యుఎస్లోనో ఎక్కువ మంది భావిస్తున్నట్టు మీరు యుఎస్లో వాడే కీటో డైట్కి మన డైట్కి దమ్మిడి సంబంధం లేదు. నో, కీటో డైట్ అనేది 40-50 ఏళ్ళ నుంచి ఉంది కదా, మరి అయితే సమాజంలో డయాబెటిక్ మిగలకూడదు కదా. రామకృష్ణ అనేవాడు వచ్చి తెలుగులో చెప్పేవారు కీటో డైట్ గురించి ఎవరికి తెలియదా? నో, దిస్ ఇస్ నాట్ కీటో డైట్ అండి. ఎవరైనా కంపారిజన్ తేగలరా, చూపించగలరా అసలు నా డైట్ ప్రోగ్రామ్ ఇంకో దాంతో? మనదే మన తెలుగాళ్ళ డైట్ అండి. ఇది నా వ్యక్తిగత డైట్ అనుకోండి నేను అన్నండి, ఇది మన తెలుగాళ్ళ సంప్రదాయం అండి. ఇది బేసికల్గా మన సంప్రదాయం అండి డైటు. ఒక అద్భుతం జరిగిందండి, ప్రజల్లో ఒక భావదారిద్ర్యం ఉందండి, భావ బానిసత్వం అంట ఒక రకంగా. అంటే ఏ చెప్పినా తెల్లాళ్ళు విదేశీయులే చెప్పాలి, మన చేతి పనికిరాదని. ఇప్పుడు ఇక్కడ తెలుగాళ్ళు ఇక్కడికి వచ్చారు, ఎంత ఉన్నత స్థానంలో ఉన్నారు మీరు చెప్పండి. నేను చూస్తున్నాను సమాజంలో ఉండే అనేక వర్గాల కంటే తెలుగువాళ్ళు ఉన్నత స్థానంలో ఉన్నారు కదా, ఏ డైట్ విషయంలో మనం చెప్పలేమా? మన తెలుగు జాతి డైట్ చెప్పడం పనికిరాదా? చెప్పండి. అంటే మీరు అనే ఇతరత్ర పేర్లు ఉన్నాయి ఇక్కడ పాపులర్ డైట్స్. ఈ డైట్స్ అంటే ఒక ఆహోహ అన్నట్టు, అంటే భావబానిసత్వం ఒప్పుకోదని, కానీ ప్రపంచం రికగ్నైజ్ చేసిందండి. వాళ్ళ చైనా గవర్నమెంట్ కూడా నన్ను రికగ్నైజ్ చేసి క్యాన్సర్ తగ్గుతుందని ప్రూవ్ చేసి ఆంకో న్యూట్రిషనిస్ట్ అని అవార్డు ఇచ్చింది. భవిష్యత్తులో క్యాన్సర్ కూడా లేకుండా చేయగలిగే సత్తా మన డైట్కి ఉందండి. అనేక ఆటోఇమ్యూన్ డిసీజెస్ కూడా తగ్గుతున్నాయండి. నేను మళ్ళా చెప్తున్నానండి, నా డైట్లో 10% తగ్గింది, 10% తగ్గదు అలా ఉండదండి. లక్ష మందికి తగ్గి తీరుతుందండి, కోటి మంది చేస్తే కోటి మందికి తగ్గి రిజల్ట్ వచ్చి తీరుతుంది, అంతే. అది ప్రపంచాన్ని మార్చే శక్తి ఉన్న ఒక అద్భుతమైన డైట్ అండి. మళ్ళీ నేను మీకు చెబుతున్నాను, ఇదేదో నేను షుగర్కి బీపీకి థైరాయిడ్కి మందులు కనిపెట్టేసేంత ఆలోచన చేసేంత సీన్ ఉన్నాను నేను కాదండి. అనుకోకుండా నా ఒళ్ళు తగ్గించుకుండా చేసిన ప్రోగ్రాం అనుకోకుండా అందరి టైం బాగుండి క్లిక్ అయింది. నేను దాన్ని పకడ్బందీగా ప్రజల ముందుకు ధైర్యంగా తీసుకెళ్ళాను. నాకుండే కమ్యూనికేషన్ స్కిల్స్, కమిట్మెంటు, ప్రజలకి ఈ ఫలితాన్ని మంచి అందించాలని దీంతో చేశాను తప్ప నేనేదో వీటికి కనిపెట్టాలనే సీన్ లేదండి. సమాజం ఏదో అంటారు చూసారు, మీద ఏదో పాపం పడిన టైం వచ్చినప్పుడు జరుగుతాయని, అలాంటి టైం వచ్చిందేమో బహుశా మేబీ. ఇవాళ ఇదంతా మిత్ అండి, డయాబెటిక్ ట్రీట్మెంటు, బీపీకి శాశ్వతం, ఇదంతా బోగస్ అండి, అంత ట్రాష్, అంత అబద్ధాలు. మనం ఇంత చదువుకుని ఇంత విజ్ఞానం అయ్యి ఇక్కడి నుంచి ర్యాకెట్లు పంపిస్తే ఇంత సైన్స్లో ఉంటా, అబద్ధాలు నమ్మాల్సిన కర్మ మనకేంటండి? ఇవాళ వైద్యం పేరుతో జరుగుతుంది పచ్చి మోసం అబద్ధం అండి. రాజుగారు బట్టలు లేకుండా తిరుగుతుంటే బట్టలు ఉన్నాయి బట్టలు ఉన్నాయని చెప్పేది 100 మంది చెప్తే అది నిజమవుతుందా? బట్టలు లేని విషయమే నిజమవుతుందండి. నేను ఆ నిజాన్ని చెప్పాను, నిజం చెప్పడానికి సైన్స్ రీసార్స్ లేదండి, చిన్నపిల్లలు చాలు. నేను ఆ చిన్నపిల్లలు అంటండి, ఇవాళ జరుగుతున్న పచ్చి అబద్ధం అండి. ఇప్పుడు ఈ డైట్ కనుక మన తెలుగువాళ్ళ డైట్ని ప్రపంచం అనుసరిస్తే, ప్రపంచంలో డయాబెటిక్ అనే పదానికి ఒక ట్యాబ్లెట్ తయారు ఒకళ్ళని టైప్ అనేది తప్ప ఒక ఇంజక్షన్ కూడా వాటనే ప్రసక్తి లేదండి, అసలు ఆ విభాగాలే ఉండవు. డౌట్ సార్, యా మీది డైట్ అంటారా లేకుంటే లైఫ్ స్టైల్? దాన్ని లైఫ్ స్టైల్ అంటారా? లైఫ్ స్టైల్ అండి, లైఫ్ స్టైల్ డైట్ అండి రెండు. అంటే ఇప్పుడు రైస్ లేకుండా ఎంతకాలం? అంటే 2-3 నెలలేనండి. రైస్ ఈజ్ నాట్ బ్యాడ్ అండి, నెవర్ సెడ్ రైస్ ఈజ్ బ్యాడ్. ప్రజలు ఎందుకు తప్పు అర్థం చేసుకుంటున్నారంటే రైస్ కాదండి బ్యాడ్. యాక్చువల్గా అధిక దిగుబడి కోసం కొన్ని విరవంగడాలు సృష్టించారు, ఇప్పుడు ఉదాహరణ కర్నూలు సోనా లాంటి. వీటిని ఇదివరకు 6 నెలల్లో పండే పంట 3 నెలల్లో పండుతుంది, ఇదివరకు 20 బస్తాలు అయ్యేది ఇప్పుడు 60 బస్తాలు అవుతాయి. దానికోసం పురుగులు ఎరువులు మందులు వేసి పెంచిన దాన్ని తెల్లగా పుట్టు తీయటం వలన అది బ్యాడ్ అండి. అంతేకాని దేశవాళీ రకాలు ముసోరిలు అక్కుళ్ళు ఇన్నవర బియ్యం కానీ చిట్టుముచ్చా లాంటివి ఉన్నాయి, రైస్లో దట్ ఇస్ వెరీ ఫైన్ అండి. ఎంతకాలం వాడమంటారు సార్? మీది అది ఒక 2-3 మంత్స్ ప్రోగ్రామ్ అండి. ఆ తర్వాత ఇప్పుడు నేనేం చెప్తానంటే ఒక మెటబాలజీ మార్పు గురించి చెప్తానండి. ఇప్పుడు మీ అటాచ్డ్ బాత్రూమ్, మీరు 10 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నారు, మీ అటాచ్డ్ బాత్రూమ్ రిపేర్ వచ్చిందనుకోండి, పగలగొట్టి మొత్తం బాగు చేస్తున్నారు, అప్పుడు మీరు ఆ బాత్రూమ్ వాడగలరా? అలానే టాయిలెట్స్ కట్టడం ఆపగలరా? లేదు కదా. రెండో ఆల్టర్నేటివ్ బాత్రూమ్ చూసుకుంటారు ఎంతకాలం ఇది బాగు చేస్తున్న వరకు. అలానే గ్లూకోజ్ మెటబాలజం మనకి ఫ్యాట్ మెటబాలజం రెండు ఉన్నాయి. మనమంతా గ్లూకోజ్ మెటబాలజం ఉంటే ఆ దానిని దుర్వినియోగం చేయడం కారణంగా అనర్థంగా సంబంధించిన అనర్థాన్ని దాన్ని వాడతా దాన్ని రిపేర్ చేసేటప్పుడు మీరు వాడలేరండి. అందుకని మీరు దాంట్లోంచి బయటకు వచ్చి వేరే మెటబాలజం ఫ్యాట్ మెటబాలజీలో ఆల్టర్నేటివ్ వాడుకుంటే గ్లూకోజ్ మెటబాలజీ సరి చేసుకున్న తర్వాత తిరిగి మీరు గ్లూకోజ్ మెటబాలజీకి వస్తే పద్ధతిగా ఉంటామనే దీన్ని చేయమండి. ఇదే పర్మనెంట్ కాదండి. మెటబాలజీ మీకు రెండు వాడుకునే శక్తి లేకపోతే మీకు ఎందుకు ఉన్నాయి ఆ మెటబాలజీ చెప్పండి. మీకు రెండు కాళ్ళు ఉన్నాయి, రెండు చుక్కళ్ళు ఉన్నాయి, రెండు చెవులు ఉన్నాయి, అన్నిటికీ రెండు పర్పస్ ఉంది కదా. అంటే కన్ను నోరు ఒకటే ఉంది, ఎందుకు ఉంది? ఒకటి మాట్లాడితే చాలు. రెండు కాళ్ళు ఒకదాని డెప్త్ నడవడానికి, చేతులు హోల్డ్ చేయడానికి, కళ్ళు డెప్త్కి కావాలి కదా, రెండు కావాలి. అలానే మరి మీకు రెండు మెటబాలజీలు ఎందుకు ఉన్నాయి? దెర్ ఇస్ ఎ పర్పస్.
మీరు ఆ పర్పస్ వాడుకోకుండా గ్లూకోజ్లోనే ఉంటారంటే ఎలా కుదురుతుంది? అర్థమైందండి. సో ఇప్పుడు మీరు వెయిట్ ఉండే వాళ్ళకి ఎంతకాలం కావాలంటే, ఒకరికి 3-6 weeks కావచ్చు, కొందరికి వచ్చేసి 3 months కావచ్చు, మీరు ఆ గోల్ రీచ్ అయ్యేంత వరకు దీన్ని కంటిన్యూ చేయమంటారు? సింపుల్ అండి, వాళ్ళు 100 kilos 150 kilos తగ్గాలని ఇట్స్ మ్యాటర్ ఆఫ్ మంత్స్ అండి. మీరు వాళ్ళు 15 kilos తగ్గాలనుకున్న అది మ్యాటర్ ఆఫ్ 1 month, లేదా 20 kilos తగ్గాలి, 2 నెలలు మ్యాక్సిమం సరిపోతుంది. దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ పద్ధతులు ఉన్నాయి, పక్కా సైంటిఫిక్ అండి. ఇది నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే, సొంత తెలివితేటలు వాడకుండా చేస్తే లక్షకు లక్ష మందికి రిజల్ట్ వచ్చి తీరుతుందండి. అంతే, వచ్చి తీరాల్సిందండి. తేడా కూడా ఏమి ఉండదండి, నాట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు, ఎటువంటి ప్రమాదం లేదండి. ఎస్, క్లుప్తంగా ఒక్కసారి చెప్తారు సార్, మీరు వచ్చేసి అంటే కార్బ్స్ తిన, ఓకే కార్బ్స్ తినకూడదు. సో కాదండి, మీకు మీ ద్వారా ఇంకో విషయం చెప్తాను. నేను చెప్పేది కొంతమంది కన్ఫ్యూజ్ కావచ్చు, రామకృష్ణ గారు ఏంటి కొత్త వ్యవస్థ చెబుతున్నారు, డాక్టర్లు చెప్పలేదు కదా అని. లేదండి, నేను చెప్పింది అమెరికా దగ్గర నుంచి ప్రతి దేశానికి ఉండే మెడికల్ గైడ్లైన్స్ అనుగుణంగా నేను చెప్తున్నానండి. ఏ మెడికల్ కాలేజీ బుక్స్లోనైనా మొట్టమొదటి పేజీలు ఏముంటుందంటే, మీరు ఒక రోగం వచ్చినప్పుడు మొదట ఆహార విధానంతో సరి చేసుకోండి, కుదరకపోతే మీరు నెక్స్ట్ దానికి వెళ్ళండి మందులకని చెప్తుంది. నేను పెట్టేది ఏంటి, ఆహారంలో మార్పు అంతే కదా. నా దాంట్లో మందు ఉందా, సీక్రెట్ ఉందా చెప్పండి. ఆహారమే కదా, ఆహారం చేయొచ్చని మీ శాస్త్రంలో చెప్పినప్పుడు, ఆహారంతో సరి చేసుకోవాలనుకున్నప్పుడు మరి ఎలా చెప్పండి, నాది ఎలా శాస్త్రీయం అవుతుంది? యాజ్ దట్ ఈస్ మై డైటిస్ యాజ్ పర్ మెడికల్ గైడ్లైన్స్. రెండో పాయింట్, శాస్త్రం శాస్త్రం ఏదో శాస్త్రం అంటారు, శాస్త్రం ఎవరింటి తరఫున, మీ అత్తారు చుట్టం కాదు, మన మీ మాంగారు తరపు చుట్టం కాదండి. శాస్త్రం కంటే కొన్ని ఇది ఉంటుందండి. ఇప్పుడు మీరు ఏమంటారు, డయాబెటిక్ వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ ఉంది, హెచ్బీవెన్సీలో 6లో బిగిన ప్రతి పేషెంట్ని 10కో 12కో తీసుకెళ్ళటం, ఒక ట్యాబ్లెట్ నుంచి 6 టాబ్లెట్లు 4కో తీసుకెళ్ళి ఇంజక్షన్లు చేయించడం మీకు శాస్త్రం. ప్రతి ఒక్కడికి మొదటి రోజే ట్యాబ్లెట్లు పారేసి 12, 13, 14 ఉన్న హెచ్బీవెన్సీ కూడా 3 నెలల్లో 4.5 దాకా తేటం శాస్త్రం కాదా? మీరెవరు శాస్త్రం గురించి మాట్లాడటానికి, ఏ రైట్స్ ఉన్నాయని మీరు మాట్లాడుతున్నారు చెప్పండి. శాస్త్రానికి మీరు ఏమన్నా మీ తరఫున, ఏ అత్తగారి తరపు చుట్టమా, ఏ తరపు చుట్టం మీకు శాస్త్రాలు, శాస్త్రాల డిఫరెన్స్ మీరు ఇవ్వలేరు. తగ్గింది శాస్త్రం, ఇదే శాస్త్రం. మనం తినే ఆహారమే శాస్త్రం, మన తల్లే శాస్త్రవేత్త, మన వంటిల్లే హాస్పిటల్ అండి. అన్ని రోగాలు ఫ్యాట్స్ ఆయిల్స్ ఇవన్నీ క్రిటికల్ అంటారు, ది బెస్ట్. ఫ్యాట్ అది ఎప్పుడైతే విస్మరించామో, కుట్ర ద్వారా విస్మరించబడ్డ జరిగిందండి. ఇవాళ ఫ్యాట్స్ తిరిగి వచ్చిన దగ్గర నుంచి ప్లస్ ఒక పకడ్బందీ ప్రోగ్రామ్ అండి, నాట్ ఓన్లీ ఫ్యాట్, నేను రూపొందించిన ఒక పకడ్బందీ ప్రోగ్రామ్. యా, అదే నేను ప్రతిపన్న నేను అన్నాను అనుకోకుండా అది అద్భుతంగా క్లిక్ అయిందండి. మళ్ళీ మీ సమాజంలో చెప్తున్నా, నేనేమి అంత సీన్ ఉన్నాను కాదు, ఐఎమ్ జస్ట్ యావరేజ్ గై లైక్ యూ అండ్ ఎవ్రీవన్. నాకు ఒక థాట్ తట్టిన తర్వాత ఒక నిజాన్ని నేను బలంగా చెప్పాను. మీరు డైరెక్ట్గా వాడారు దాన్ని, వచ్చేసి ఆ ఫలితాన్ని మీరు 30 kilos తగ్గానండి. మా ఫ్రెండ్స్ చాలామంది డయాబెటీస్ పోయింది, అప్పుడు నాకు దాని సబ్జెక్ట్ అర్థమైంది. మేము దాని మీద ప్రయోగం చేసుకుంటే 1x1 చేసుకెళ్ళి ఒక పకడ్బందీ సిద్ధాంతానికి వచ్చాం. కెనడాకు చెందిన జేసన్ ఫంగ్ నెఫ్రాలజిస్ట్, ఆయనది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే కాన్సెప్ట్ జస్ట్ ఊరినే ఒక అవుట్లైన్గా తీసుకుని, ఓన్గా డైట్ ప్రోగ్రామ్కి మిగతా ప్రపంచం ఎవరికి సంబంధం లేదండి. ఎవరో పిచ్చి వాటిలో మాట్లాడతారు తెలియక, కీటో, నో దిస్ ఇస్ నాట్ కీటో, దిస్ ఈజ్ పిఎంఎఫ్ డైట్ అండి, విఆర్కే పిఎంఎఫ్ డైట్. చైనాలో ఆల్రెడీ దీన్ని రిజిస్టర్ కూడా చేశారు, ఆ దేశంలో క్యాన్సర్ తగ్గుతుంది కూడా ప్రూవ్ చేశారు. ఆ గవర్నమెంట్ నన్ను ఇన్వైట్ చేసి నాకు ఆంకోన్యూట్రిషిస్ట్ అనే అవార్డు కూడా ఇచ్చారు క్యాన్సర్ తగ్గడం గమనించి. ఇంకా చాలా ఉన్నాయండి, ఆటోఇమ్యూన్ డిసీజెస్ కూడా అనేకం తగ్గుతున్నాయి, నేను ఎప్పుడు చెప్పలేదు అవన్నీ తగ్గుతాయని. కానీ ఆటోఇమ్యూన్ కూడా అనేక మంది, ఇక్కడ నాకు ఈ హాల్లోనే చెప్పిన వాళ్ళు ఉన్నారు, ఆటోఇమ్యూన్స్ మీ శాశ్వతంగా ఉంటాయి అన్న వాళ్ళు కూడా మా తగ్గినే చెప్పిన వాళ్ళు. అంటే ఇప్పుడు ఒక డబ్బు, ఇప్పుడు మెయిన్గా మన ఇండియాలో వచ్చేసి బీపీ షుగర్ కదండి, అలా కాకుండా ఇంకా ఏమైనా, ఇంకా అది కాకుండా ఇంకా థైరాయిడ్ పీసీఓడి అండి, ఆడపిల్లలు అంత పీసీఓడి, ఇర్రెగ్యులర్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఆర్థరైటిస్, ఇవన్నీ కూడా ఓన్లీ సొల్యూషన్ మన డైట్ అండి, విఆర్కే డైట్ ఇండియా. ఎస్, ఇది ద ఓన్లీ సొల్యూషన్ టు ది గ్లోబ్, ఎందుకంటే ప్రపంచంలో వీటి సొల్యూషన్ లేవండి. మందులు మందులు మందులు, స్టెరాయిడ్లు స్టెరాయిడ్లు స్టెరాయిడ్లు, విషం, విషానికి అలవాటు చేస్తారు, అందరిని ఎడిక్ట్ చేస్తారు. ఏం లేదండి, Type 2 diabetic ప్రపంచంలో జరుగుతుంది మొత్తం అబద్ధం, పచ్చి మోసం. ప్రపంచానికి మానవాళి మీద జరిగిన అతిపెద్ద కుట్ర డయాబెటిక్ Type 2 జరిగే ట్రీట్మెంట్. ఊరినే పోతుంది, చిటికేసినట్టు పోతుంది, మళ్ళా అంతే సింపుల్గా చిటికేయండి పోతుంది, అంతే దర్శాలు. మన డైట్ మొదలుపెట్టే ముందు చిటికేయండి, చిటికేగానే పోతుంది దర్శాలు, సింపుల్. ఎందుకంత సీన్ చేస్తారు, దానికంత సీన్ లేదు, అది వానపాము కంటే చిన్నది. దానికి డాక్టర్ దగ్గరికి పోయే మెడిసిన్ కాకుండా, ఎస్, మీరు వచ్చేసి మన వీరమాచనాని గారు చెప్పినట్లుగా విఆర్కే డైట్ని వచ్చేసి కనీసం 3 months 3 కనీసం, మిగిలినకి డిపెండ్స్, వారం నుంచి వారం రోజులు చేసినా మీరు 5-6 kilos తగ్గుతారు, చాలు కదా మీకు 5 kilos టార్గెట్ ఉంది, వారం చేయండి సరిపోతుంది. వెయిట్ లాస్ ఈస్ వన్ థింగ్, బట్ లైక్ షుగర్ బీపీ మిగతా ఏ చెప్పండి? బీపీ లాంటి అయితే 1 month నుంచి 1.5-2 months పడుతుంది, థైరాయిడ్ కూడా ఉంది 1 month నుంచి 3 months అలా పడుతుంది.
సులభంగా ఇంట్లో ట్రై చేసుకోండి. సో మీకు 6 వారాల నుంచి 3 నెలల్లో రిజల్ట్స్ చెప్తున్నారు. ఒకరికి 1% అనేసో లేకుంటే 90% కాకుండా 100% 100,000 మంది చేస్తే 100,000 మంది కూడా బాగుపడుతుంది అనేది వీరమాచిన గారు చెప్తున్నారు. సో దీనివల్ల చాలామంది బాగుపడున్నారు నేను చూస్తున్నాను కూడా. సో అది వచ్చేసి మనకు వీరమాచిన గారు మీరు ఇక్కడే నన్ను ఈ హాల్లో నన్ను చూశారు, నేనన్నీ చూస్తూ ఉంటారు. ఎంతమంది పబ్లిక్ నాతో ఎలా రెస్పాండ్ అవుతుంది మీరు చూస్తూ ఉంటారు కదా. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళు పలకరించి ప్రేమగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అనుకున్నారంటే ఇప్పుడు తీరని జబ్బులండి. చాలామంది డాక్టర్ చుట్టూ తిరిగి 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 విసిగిపోయి ఆయన ఫలితం లేదు. కొందరు వచ్చేసి ట్యాబ్లెట్స్ వాడుతూనే ఉన్నారు, డాక్టర్ దగ్గరికి పోతూనే ఉన్నారు. ఒక రోజు కాదు, 1 సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు కాదు, అది నడుస్తూనే ఉంది. బట్ మీరు వచ్చేసి దాన్ని వాంట్ టు స్టాప్ దాట్. మీకు థ్రెట్ ఏం లేదండి ఫార్మసిటికల్? ఏమండి, ఎవడైనా ఒకసారి చేస్తాడండి జీవితంలో. భయపడేవాడు రోజు చేస్తాడు, భయలేనాడు ఒకసారి చేస్తాడు. నేను ఆ ప్రాణానికి నేను లెక్క చేయనండి. పోనే ఒకళ్ళు పోతాం, ఏమవుతుంది? ఎంత భూమిలో ఎంతమంది పుట్టారు, ఎంతమంది పోయారు? ప్రాణం అంత గొప్పదేం కాదండి. మన ప్రాణం పోయినా ఏమవుతుందంటే ఇవాళ నాకు పోతే ఒకటి అవుతుందండి. నాకు రిస్క్ ఉందండి, మీరు రిస్క్ లేకపోవటం ఏంటి? నన్ను చంపేస్తామని బెదిరింపులు నా మీద చాలా జరిగినాయండి, అదేం లేదు. నేను వాళ్ళకంటే అదృష్టం దురదృష్టం, నేను వాళ్ళకంటే బలవంతుడు మానసికంగా, నేను ప్రపంచం కంటే బలవంతుడు. అందుకని ఇలాంటి ఉడతూపులు నేనే జడవనండి. నా మెడ మీద మీరు కత్తి పెట్టి ఉంటావా చస్తావా అంటే నేను చస్తానంటే తప్ప ఉంటానని అన్నాడు. నేను చివరి వరకు పోరాడతాను, నేనున్నంతకాలం స్ప్రెడ్ చేస్తాను. నేను లేని రోజున నన్ను ఏమైనా చేస్తే ఒక విషయం జనానికి అర్థమవుతుందండి. కొద్ది గొప్ప సైన్స్ ఏమి ఉన్నాళ్ళకి కూడా ఓకే వీళ్ళు భయపడి చేశారంటే దేర్ ఈజ్ అ రీజన్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చేయటం మొదలు పెడతారండి. అంతే కాబట్టి నాకంతే ఇంతమంది ప్రజల అభిమానం నాకేమవుతుంది నేను అనుకోను. అయినా ఐ డోంట్ కేర్, అది పెద్ద మ్యాటర్ ఏం కాదండి. అయ్యే ఎవరైనా ఒకసారి కదండి పోయేది, ఎవరో చచ్చిపోయి శాశ్వతంగా ఎవరో ఉండం కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో వీరమాచిన గారు చెప్పినట్లుగా ప్రజలకు ఎంత ఉపయోగపడుతుంది అనే దానికోసం చూస్తున్నాడు, కానీ ఫార్మాస్యూటికల్ లాభం కోసం కాదు. సో వాళ్ళు బెదిరించారని నేను బెదిరేది లేదు. ఇది యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ఫుల్ ఫర్ ద సొసైటీ, సో ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్ అన్నారు. దట్స్ ఎ వెరీ గుడ్ మెసేజ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైమ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ, అప్రిషియేట్ యూ సార్. థ్యాంక్ యూ.